ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. వై రవిశంకర్, నవీన్ ఆర్నేని నేతృత్వంలో ఈ సంస్థ వరుసగా పలు పెద్ద సినిమాలు నిర్మిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తక్కువ కాలంలో భారీ బడ్జెట్ను సంపాదించుకుంది. అయితే తెలుగు భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. అలానే మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఈ సంస్థ ముందుకు సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ కేవలం ప్రొడక్షన్లోనే కాదు, డిస్ట్రిబ్యూషన్లో కూడా ప్రవేశించి మంచి సక్సెస్ను అందుకుంటోంది. తాజాగా మలయాళం చిత్రం ఏఆర్ఎం తెలుగు హక్కులను సొంతం చేసుకోవడం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. టీవినో థామస్, కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ఎం సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహించగా మ్యూజిక్ అందిస్తున్నది మాత్రం నినన్ థామస్. ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మలయాళంలో మంచి పేరు అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్గా విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే తప్పకుండా ఈ సినిమా తెలుగు ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందని మైత్రి మూవీస్ వారు బలంగా నమ్ముతున్నారు. ఇక త్వరలోనే రాబోతున్న మరికొన్ని తమిళ బిగ్ సినిమాలకు కూడా వీరు తెలుగులో థియేట్రికల్ రైట్స్ని తీసుకోబోతున్నారు. మరోవైపు ప్రొడక్షన్ పరంగా భారీ సినిమాలను లైన్లో పెట్టారు. రీసెంట్గా ప్రభాస్, సహను కాంబినేషన్ను కూడా సెట్లపైకి తీసుకొచ్చారు. ఇక మైత్రిలోనే అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 రూల్ సుకుమార్ దర్శకత్వంలో ఈ ఏడాది 15 ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ 17 సినిమాగా రూపొందుతున్న RC-17 చిత్రాన్ని కూడా సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా 2026లో విడుదల కావచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని లాంచ్ అయినున్నారు. ఇక ఈ సినిమాను 2026లో ప్రేక్షకుల ముందుకు అందించాలని మైత్రి వారు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ చిత్రం 2025లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే తమిళ స్టార్ అజిత్ కుమార్తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను 150 కోట్లతో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా బాలీవుడ్లో సన్నీ డియోల్, గోపీచంద్, మలినేని కాంబినేషన్లో ఒక సినిమా రెడీ అవుతోంది. వీటితో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతుంది. అలాగే 8 వసంతాలు అనే చిన్న సినిమాను కూడా మైత్రి వారు నిర్మిస్తున్నారు.